everyone, welcome back to my channel Daya Hema Paradise. This is your Hema. Ivala nenu mi andariki kuda chicken tandoori chesi chupichalanukuntunnanu. Idu vachesi manamu katla poyi meedane cheyabothunnam. Ante kaakunda idi konjam different ga untundi. Deeniki kavalsina ingredients edu plus chicken ela wash chesukovala, full chicken ela wash chesukovala, danini ela marinate cheyala anedi kuda full ga detail ga chupistanu. Randi video loki velipodam. Chudandi full chicken. ఇలా మీరు ఫస్ట్ వాష్ చేసిన తర్వాత పసుపు ఇట్లా బాగా రుద్ది కడగాలి కాబట్టి మనకి ఆ ఒక స్మెల్ అనేది ఉండదు ఒక 2 మినిట్స్ అయినాక ఇట్లా బాగా వాష్ చేసుకోండి ఆ చికెన్ ని ఫిల్ అప్ చేసేదానికి కావాల్సిన మసాలాని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం దానికి కావాల్సినటివి పట్ట లవంగం తెలగడ్డలు అల్లం కొత్తిమీర ఇవి మాత్రమే మనం బాగా వాష్ చేసుకొని ఇప్పుడు దీనిని నేను ఈ రాయిలో నూరబోతాను చూడండి ఎందుకంటే అవేని ఈజీగా పేస్ట్ అయిపోతుంది నీళ్ళు వేసుకోవద్దండి నీళ్ళు వేసుకోకుండా అలాగనే మనం పేస్ట్ చేసుకోవాలి పట్ట లవంగం వేసుకోండి చూడండి స్మెల్ ఇప్పుడే మసాలా స్మెల్ వస్తుంది ఇవి రెండు వేసే లోపలిని ఇట్లా కచ్చపచ్చ అయినాక అల్లం వేసేసుకోండి అల్లం ముక్కల్ని ఈ కొత్తిమీర లాస్ట్లో వేసేసుకోండి నూరేసిన తర్వాత దీన్ని ఒక పాత్రలోకి తీసేసుకోండి మనం నీళ్ళేం కలపలేదు ఈ అల్లం తెలగడ్డ పేస్ట్లో మనం ఇప్పుడు నూరుకున్నాం కదా అందులోకి కొద్దిగా దీనికి తగినంతగా కారం వేసుకుందాం ధనియా పొడి కొంచెం వేసుకుంటే చాలు ఎందుకంటే కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు
ఇదొచ్చేసి కబాబ్ పౌడర్. మీ కబాబ్ పౌడర్ నాకు ఇక్కడ దొరికింది. మీకు ఒకవేళ మీ ఊర్లో దొరకకపోతే మీరు కార్న్ పౌడర్ కేసరి కలర్ ఫుడ్ కలర్ వేసేసుకుంటే కూడా చాలు. హాఫ్ ఏ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి. వంట నూనె ఏదైనా తీసుకోవచ్చు. నేను జింజర్లీ ఆయిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే మేము వాడేది అది. నువ్వుల నూనె కొద్దిగా నీళ్ళు వేసుకోవాలన్నా కూడా కొద్దిగా నీళ్ళు వేసేసుకొని కలిపేసుకోండి. ఇట్లా బాగా అప్లై చేసేసుకోండి. దీన్ని మనం ఈ మ్యాగ్నెట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేయాలి. ఫైనల్గా మన వన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి ఈ తండూరి చికెన్ బయటకు తీసాక ఇలా ఉంటుంది మ్యాగ్నెట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రండి, డేషాకి మనము ఇలా మసి పూసుకొని పెట్టుకోవాలా. వాషింగ్కి ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇట్లా మూడు పక్కల మనం కట్టెలు పెట్టుకోవాలి. నేను ఇప్పుడు దీన్ని కర్పూరం వేసి అంటిస్తున్నాను ఎందుకంటే ఈ పొగ వాసన రాకుండా ఉంటుంది. ఆయిల్ కిరోసిన్ ఇట్లాంటివి ఏం వేయద్దండి. ఈ పాత్రలో మనము మట్టి వేసేసుకోవాలి కొద్దిగా, ప్లస్ రాళ్ళు ఉప్పు కల్లుప్పు. ఈ మన్ను కనపడకుండా ఈ ఉప్పుని మనం ఇలా వేసేసుకోవాలి. నా దగ్గర ఇట్లా మైక్రోవేవ్ది ట్రే ఉంది, దాన్ని నేను ఇందులో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటిది లేనప్పుడు ఇలాంటి కంబీని తీసేసుకోండి. నేను ఇప్పుడు ఈ కంబీని పెడుతున్నా. ఇప్పుడు మనం ఫ్రీజ్ చేసిన ఈ యొక్క తండూరిని ఇలా ఉంచేసేయండి. చూసుకున్నారా, ఇలా పెట్టేసినాక మనం ముందు పెట్టేసుకోవాలి. ఆవిరి బయట పోకోకుండా ఉండేదానికి మనం డబ్బులైన రాయిని పెడుతున్నాను. ఇది కుక్ అయ్యేదానికి 40 to 45 minutes అవుతుంది. మనం నాలుగు పక్కల ఈ నిప్పులు ఉండాలి. దీనికి ఉండే మసాలాస్ అన్ని కూడా కింద వచ్చేసి, ఉప్పు చూడండి ఆ కలర్లో వచ్చేసింది. ఈ కలర్లో వచ్చేసిందంటే మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు.
చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా. చూడండి లోపల మసాలా అంతా కూడా బాగా కుక్ అయిపోయింది. ఎంతో టేస్ట్ అయినా చికెన్ తండూరి రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. అలాగనే ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు మై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయా హేమ పారడైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Nilai padar nomi melaya.